హాయ్ ఫ్రెండ్స్, గాడాప మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీని వీరిద్దరు కాంబినేషన్లో మూడు చిత్రాలు రిలీజ్ అయితే ఆ మూడు కూడా ఎలాంటి హిట్ అందుకుందో మనకు అందరికీ తెలిసింది అనమాట. ప్రజెంట్ బాలకృష్ణ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బాబీ కొల్లి. మంచి హైప్ అయితే ఉందనమాట ఈ మూవీపై. అయితే బాలకృష్ణ బోయపాటి శ్రీని వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం లెజెండ్ ఏ స్థాయిలో హిట్ అందుకుందో స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. బాలకృష్ణకు మంచి కంబ్యాక్ ఇచ్చిన ఆ చిత్రం లెజెండ్ మూవీ. డ్యుయల్ రోల్లో బాలకృష్ణ విధ్వంసాన్ని సృష్టించారనమాట. అతని యొక్క నటనతో అసలు కలెక్షన్ పరంగా, రికార్డు పరంగా సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేసింది లెజెండ్ మూవీ. లెజెండ్ మూవీ వచ్చేసి మార్చి 28 2014లో రిలీజ్ అయిందనమాట. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు అనమాట. ఈ నెల 30వ తేదీన ఈ మూవీని రీరిలీజ్ చేయబోతున్నారు. అదిరిపోయే విధంగా రెస్పాన్స్ కూడా రావటం ఖాయం అనమాట. అయితే ఈ చిత్రం ఎన్ని థియేటర్లో రిలీజ్ కాబోతుంది అన్న విషయానికి వస్తే 300 థియేటర్లు తెలుగు రాష్ట్రంలో రిలీజ్ అవుతుంటే మరో 100 థియేటర్లు వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది అనమాట. టోటల్గా 400 థియేటర్లో ఈ చిత్రం రీరిలీజ్ కాబోతుంది. మంచి కలెక్షన్ అయితే రాబట్టడం ఖాయం. దేవిశ్రీ ప్రసాద్ తనిచ్చిన మ్యూజిక్ కానీ తనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇక బోయపాటి శ్రీని గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. ఈ సినిమాకి తన యొక్క కష్టం ఎలాంటిదో రిజల్ట్ కూడా అంతకు మించి మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట. సినిమాకి మంచి కంబ్యాక్ ఇచ్చిన బోయపాటి శ్రీను మళ్ళీ ఆ లెజెండ్ మూవీతో మంచి కంబ్యాక్ అయితే ఇచ్చేసారనమాట. మరి చూద్దాం రిలీజ్ కాబోతున్న లెజెండ్ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్.